హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా తెలుగు అభ్యర్థులందరూ కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. దాదాపుగా 7000కు పైగా పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు మాత్రమే. వీటిలో మనకి జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టులు అయితే స్త్రీ పురుషుల అభ్యర్థులు ఇద్దరు కోసం అయితే కనుక ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబడుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్న కేవలం 100 రూపాయలు మాత్రమే మనకి అప్లికేషన్ ఫీజుకి అయితే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొందాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ కాకండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మెయిన్ నోటిఫికేషన్లోకి వెళ్లే ముందుగా అభ్యర్థులందరూ కూడా ఒక చిన్న గమనికండి. మనకి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే వచ్చింది కాదండి. మనకి యొక్క నోటిఫికేషన్ హర్యానా ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది. సో అభ్యర్థులు అయితే గమనించండి, మీకు మొదటి పోస్టింగ్ వచ్చేటట్లయితే మాత్రం ఖచ్చితంగా హర్యానా స్టేట్లో అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా లేదా అన్నయ్య అనేటువంటి డౌట్ అయితే అందులో ఉంటుంది. బట్ మీకు అలాంటి డౌట్ ఏం అవసరం లేదండి. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే 10వ తరగతిలో హిందీ కానీ లేకపోతే సాంస్క్రిట్ కానీ ఒక సబ్జెక్టుగా పాస్ అయ్యిందో అయితే చెప్తున్నారు. సో మన యొక్క తెలుగు స్టేట్స్లో మనకి ఇటు 10th క్లాస్లో హిందీ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అయితే కనుక యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 7298 పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే భర్తీ చేయబడుతున్నాయి. వీటిలో మనకి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ మేల్ కనుక చూసుకున్నట్లయితే 5500, అలాగే కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఫీమేల్ కనుక చూసుకున్నట్లయితే 1100, అలాగే హెచ్ఏపీ డియూఆర్జీఏ కానిస్టేబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం అయితే కనుక 698 పోస్టులు అయితే కనుక కేటాయించడం జరిగిందండి. ఇక పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే మనకి 21700 నుంచి 69100 దాకా, అలాగే దాంతోపాటుగా మీకు హర్యానా స్టేట్ క్యాండిడేట్స్కి ఏదైతే కనుక ఎంప్లాయీస్కి రూల్స్ అనేవి వర్తిస్తాయో బెనిఫిట్స్ రూల్స్ అన్ని కూడా మీకు కూడా వర్తిస్తాయనేది మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి 10+2 లేదా ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఇందాక నేను ముందే చెప్పాను 10వ తరగతిలో హిందీ లేదా సాంస్క్రిట్ని వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా చదివి పాస్ అయి ఉండాలైతే చెప్తున్నారు. సో 10+2 అనేది ఈ యొక్క నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ అనమాట. వయసు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మేల్ లేదా ఫీమేల్ నాన్ రెసిడెంట్ ఆఫ్ హర్యానా వారందరూ కూడా జనరల్ క్యాండిడేట్స్ కింద మాత్రమే ట్రీట్ చేయడం జరుగుతుందండి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో జనరల్ కేటగిరీ కిందకైతే వస్తారు. సో వీళ్ళకైతే కనుక 100 రూపాయల అప్లికేషన్ ఫీజుకి అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ 3 దశల్లో అయితే కనుక సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుందండి. మొదటగా రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఒక ఫిజికల్ స్క్రీన్ టెస్ట్ అనేది ఉంటుంది, ఫైనల్గా మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను అయితే కనుక సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా మనకు కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అలానే ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కనుక ఒకసారి చూసినట్లయితే మొదటగా మేల్ జనరల్ క్యాండిడేట్స్కి హైట్ కనుక చూసుకున్నట్లయితే 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 158 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక చెస్ట్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 83 నుంచి 87 సెంటీమీటర్స్ జనరల్ కేటగిరీ వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక రన్నింగ్ కనుక చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 12 నిమిషాల్లో 2.5 కిలోమీటర్స్ పరిగెత్తాల్సి ఉంటుందండి. ఇక అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 6 నిమిషాల్లో 1 కిలోమీటర్ అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరన్నా అప్లై చేసేట్లయితే 5 నిమిషాల్లో 1 కిలోమీటర్ పరిగెత్తే సరిపోతుందని చెప్తున్నారు. సో అభ్యర్థులకి యొక్క నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుందండి. ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మొదటి పోస్టింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా హర్యానా స్టేట్లో అయితే ఉండబోతుంది. ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్, www.hssc.gov.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 11వ తారీఖు నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 15వ తారీఖుతో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది. అలాగే అప్లికేషన్ ఫీజు చెల్లింపులకి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 13వ తారీఖు టైం అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి సెలక్షన్ ప్రొసీజర్ భాగంలో కండక్ట్ చేసేటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇది మనకి 27 అలాగే 28వ తేదీలో అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మనం ఎప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, సెంటర్స్ ఎక్కడ వస్తాయి అనేటువంటి విషయాలను కూడా
కూడా రాబోయేటువంటి రోజుల్లో అభ్యర్థులకు వెళ్ళక అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే కనుక తెలియచేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి హర్యానా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ తాలూకా ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ కంటే అప్లై చేసుకోండి. ఒకవేళ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కనుక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొందాలి అనేటువంటి కోరికతో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజయతే.